హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్కోసారి మనకు తెలియకుండానే మంచి పనులు జరుగుతుంటాయి. మంచి జరగాలని కోరుకుంటూ మరొకరికి హాని చేస్తాం, కానీ ఆ హాని కూడా ఒక్కోసారి మంచిగానే మారుతుంది. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే జరిగింది. అనగనగా ఓ మహిళ, ఆమె తన 17వ ఏట గర్భం ధరించింది. అయితే పెళ్లి కాకముందే గర్భం ధరించడంతో ఆమె తల్లి మండిపడింది. పుట్టిన ఆడపిల్లను అక్కడి నుంచి తీసేసింది. పుట్టిన ఆడపిల్ల మరణించిందని చెప్పింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ ఆడపిల్ల పుట్టిన తేదీన పుట్టినరోజు పండగ చేస్తున్నారు. నిత్యం అలా జరుగుతూనే ఉంది. అలా 29 సంవత్సరాలు కాలగర్భంలో గడిచిపోయాయి. 29 ఏళ్ల తర్వాత ఓ అబ్బాయి ఆ మహిళకు మెయిల్ పంపాడు. ఎలా ఉన్నారు, బాగున్నారా, మీరు నా తల్లి అని ఇటీవలే తెలిసింది అంటూ మెయిల్ చేశాడు. మొదట ఆ మహిళ ఆ విషయాన్ని నమ్మలేదు. పైగా తనకు పుట్టింది ఆడపిల్ల అని, ఆ అమ్మాయి పురిట్లోనే చనిపోయిందని చెప్పింది ఆ మహిళ. కానీ అతను ఆమెను వదల్లేదు. పదే పదే మెయిల్లు పెట్టడం మొదలుపెట్టాడు. తనకు పెంచుకున్న తల్లి తనకిదంతా చెప్పిందని, మీరు చనిపోయింది అనుకుంటున్న అమ్మాయి బతికే ఉందని, మీ అమ్మగారు ఆ పిల్లను వేరొకరికి ఇచ్చేసిందని చెప్పారు. అలా ఆ ఇంట్లో పెరిగిన అమ్మాయి కొంతకాలం తర్వాత లింగ మార్పిడి చేయించుకొని అబ్బాయిగా మారినట్టు తెలిపింది. దీంతో ఆ మహిళ షాక్ అయింది. చనిపోయింది అనుకుంటున్న అమ్మాయి బ్రతికే ఉందని తెలియడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమె భర్త కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. తనతో కొన్ని రోజులుగా అతను మాట్లాడుతున్నారని, ఫోన్ చేసి చాలా మాట్లాడారని ఈ నవంబర్లో వస్తున్నట్లు చెప్పాడు. ఆ కుటుంబంలో ఇప్పుడు సంతోషాలు వెల్లివేశాయి. ఇప్పటికే 5 పిల్లలున్నా తన మొదటి బిడ్డ బతికే ఉన్నాడని తెలియడంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.